నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి, అలాగే ఆయన సతీమణి తనూజతో పాటు కుమార్తె వైష్ణవి కూడా ఉన్నారు. ముందుగా కుమారుడితో మాట్లాడదాం. అసలు కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటారంటే, ఇప్పుడు గత 4.5 సంవత్సరాలుగా చూస్తుంటే వాళ్ళ పద్ధతి ఇలానే కొనసాగుతూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు కూడా. కేసులు ఇప్పటి నుంచి కాదు, మామూలుగానే పెడుతూ వచ్చారు, ఇబ్బందులు పెడుతూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఎవరు ఇప్పుడు జిల్లాలో ఉండే మంత్రికి కానీ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, లేదా వాళ్ళ తమ్ముడికి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, లేదా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డికి కానీ, ఇదే పనిగా వీళ్ళు ఇప్పుడు కేసులు పెట్టి సాధించాలని అనుకుంటున్నారు. అయ్యేదేం లేదు, లాస్ట్కి ప్రజలంతా గమనిస్తున్నారు. మరో 9 నెలల్లో అధికారం ఖచ్చితంగా మారబోతుంది. కేసులు పెట్టిన పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నది ఏమంటే, వాళ్ళ మాటలు విని మీరు మీ ఉద్యోగాల పైకి తెచ్చుకోకండి, మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే 9 నెలల్లో అధికారం శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతము, వాళ్ళ మాటలు విని మీరు మోసపోకండి, కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయండి, జరిపించిన తర్వాత అసలు కేసులు ఎవరిపైన పెట్టాలి, ఎవరెవరు తప్పులు చేశారు, మీరు తప్పులు చేసి రోడ్డుపైన వచ్చిన అల్లర్లు చేసింది మీరు, గొడవ చేపించింది మీరు, ఇప్పుడు వాళ్ళు కర్ర పట్టుకొని కొడతా అంటే మా వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు కదా, ఎంతో కొంత రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మీ అల్లర్లు చేపెట్టింది మీరు, జాగ్రత్తగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు ఎవరు రైట్ అని చెప్పి చూడాల్సిన బాధ్యత చిత్తూరు ఎస్పీది కానీ, లేదా అన్నమయ్య జిల్లా ఎస్పీది కానీ. అంటే థ్రెట్ ఉందంటారా మీ ఫాదర్కి, ఇప్పుడు ఆయన కనిపించుకుంటా ఉన్నారు కదా, థ్రెట్ ఉందంటారా? అంటే శాంతియుతంగానే నిరసన కొనసాగింది కదా సరిగ్గా 5 రోజుల క్రితం జరిగింది ఘటనకు సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీటింగ్కి వచ్చినప్పుడు బైపాస్లో మీటింగ్ పెట్టి ఆయన వెళ్ళిపోతా అన్నారు. హార్డ్ వర్కే జరిగింది సబ్జెక్ట్, అసలు మాకు పుంగునూరు ఊరికి కూడా వచ్చిండండి నాకు తెలిసి. ఆయన బైపాస్లో మీటింగ్ పెట్టి వెళ్ళిపోయే వ్యక్తిని గెలికింది మీరు, రోడ్లపైకి వచ్చి అల్లర్లు పెట్టింది మీరు, పోలీసులు రాలేసే వీడియో కూడా మీరు అందరు చూసుంటారు. ఇంక ఎంతో కొంత రియాక్షన్ పబ్లిక్ ఇట్ సైడ్ నుంచి కూడా లేకుండా ఎట్లుంటుంది? వాళ్ళని ఫస్ట్ బైండ్ ఓవర్ చేయాలి కదా. వైసీపీ వ్యక్తులు ఎవరైతే గొడవ చేస్తా అనుకున్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేయకుండా ఇప్పుడు మావోలపైన కేసులు పెట్టి సాధించాలనుకుంటే ప్రజలు గమనిస్తా అన్నారు. 9 నెలల్లో అధికారం ఖచ్చితంగా మారుతుంది. మీ ఫాదర్ రెచ్చగొట్టారా? రెచ్చగొట్టి రాళ్ళేసే విధంగా కానీ, లేకపోతే బీర్ బాటిల్ విసిరే విధంగా కానీ మీ ఫాదర్ రెచ్చగొట్టారా? నాకు తెలిసి ఇప్పటికీ 60 ఏళ్ళు అయిందండి మేము రాజకీయాల్లో ఉండి, ఇది 62వ సంవత్సరం అనుకుంటా. ఎఫ్ఐఆర్ కాపీ ఎట్లుంటుందో కూడా మాకు వాస్తవానికి తెలియదు. ఒక కేసు లేదు మా కుటుంబం పైన. తాతగారి పేరు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు పైన కానివ్వండి, కిషోర్ కుమార్ రెడ్డి గారి పేరు పైన కానివ్వండి, ఒక్క కేసు లేకుండా మచ్చ లేకుండా బతికిన కుటుంబం అది. ఫర్ ద ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ కాపీ ఎట్లుంటుందో చూసింది ఫస్ట్ టైం మేము. ఎప్పుడు కూడా మా జీవితంలో కేసు పెట్టించుకుంది లేదు, మాకు అంత అవసరము రాలేదు, ఒకరిపైన చెయ్యెత్తింది లేదు, పల్లెత్తి మాట అనింది లేదు. కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇలాంటివి చేశాడు అలాంటివి చేశాడని చెప్పి నమ్మేదానికి ఎవడు సిద్ధంగా లేరు ఇక్కడ. ఎందుకంటే నాన్నగారు కొంచెం గట్టిగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏదైతే అధికార పక్షంలో ఉన్న వైసీపీ పైన కానివ్వండి, పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అరాచకాల పైన కానివ్వండి, గట్టిగా మాట్లాడడం వల్ల ఆయనపైన ఈరోజు కేసులు పెట్టి సాధించాలని చూస్తున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు, ఖచ్చితంగా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, నాన్నగారు కానివ్వండి గెలవబోతారు ఈసారి. అంటే కేసులు పెట్టినంత మాత్రాన అంటే మీ కుటుంబం మొత్తం భయపడిపోయినట్లనే ఇంకా పూర్తిగా విమర్శలు చేయకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చుండిపోతారా మీరందరూ? ఎవరు కూర్చుంటారండి? ఇది ఎక్కువైతుంది తప్ప మీరు ఇంకా ఇబ్బంది పెట్టేసరికి ఇంకా రియాక్షన్ ఇంకా డబుల్ స్పీడ్లో వస్తుంది తప్ప ఎవరు అవుతారు? ఈ కేసులకు ఎవడు భయపడతాడు? పెద్దిరెడ్డి గారికి ఒక విషయం ఖచ్చితంగా చెప్పాల్సింది ఆ కుటుంబానికి. మేమే అనుకోనింటే పెద్దనాయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, మేమే ఇలాంటివి చేయాలనుకోనింటే వాళ్ళు అసలు ఉండున్నారా? అసలు ఈ స్టేజ్కి వచ్చిండునా? మా మంచితనం వల్ల బతికిపోయినారు మీరు. మా పని మేము చేసుకుంటాం, మా రాజకీయం మేము చేసుకుంటాం, మాకు ఇంపార్టెంట్ మా నియోజకవర్గం, మా ప్రజలు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే పదే చెప్తున్నారు మేము ఎక్కడా రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టే విధానంతో ప్రజలను ముందుకు పంపించలేదు, వాళ్ళకి వాళ్ళే టీడీపీ నాయకులే గొడవకు వచ్చారు, బీర్ బాటిల్ వేశారు, రాళ్ళు విసిరారు, పోలీసులు దాడి చేయని మంత్రి పెద్దిరెడ్డి పదే పదే చెప్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూడాలండి? పెద్దిరెడ్డి మాటలు ఎవరు నమ్ముతారండి? ఆయన మాటలు చెప్పేది జగన్మోహన్ రెడ్డికి మాటలు చెప్పుకుంటే నమ్ముతాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు నమ్మాలంటే నమ్ముకుంటాడు. ప్రజలు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. 4.5 సంవత్సరాలు అయింది ఆయన మంత్రి, కొడుకు ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే, జిల్లాకు ఒక్క మంచి పని చేసినారా? 4.5 సంవత్సరాల నుంచి గొడవలు, పొద్దున్న లేస్తే గొడవలు, రచ్చలు, కొట్టుకోవడాలు, పోలీస్ కేసులు పెట్టుకోవడాలు తప్పితే కనీసం జిల్లాకు ఒక్క మంచి పని చేసినామని చెప్పి ఆ కుటుంబం ఏమైనా చెప్పగలుగుతుందా? అలాంటిది ఆ మనిషి మాట్లాడే మాటలకి శాంక్టిటీ ఏమి ఉంటుంది? అసలు ఆ మనిషిని ఎవడు నమ్ముతున్నాడు ఇక్కడ జిల్లాలో అని నాకు అర్థం కావట్లా.
వచ్చే ఎలక్షన్లో ఎవరు నమ్మరు, ఖచ్చితంగా ఓడిపోతాడు కూడా. దీనికి తగిన గుణపాఠం నేర్పిస్తారు పెద్దిరెడ్డి కుటుంబానికి. ఇది ఇప్పుడు ఇదేం కొత్త కాదు కదండి. 4.5 సంవత్సరాల నుంచి మీరు మా అలవాటు అయిపోయిన ప్రాణాలు మాది. మీరు ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి, ఎవడు భయపడేటోళ్ళు లేడు. మీకు ఉండేది అధికారం ఇంకో 9 నెలలు మాత్రమే. 9 నెలల తర్వాత మళ్ళీ ప్రజల ప్రభుత్వం తిరిగి వస్తుంది. అప్పుడు మీ మాదిరి మేము కక్ష తీర్చుకుంటామని మేము చెప్పట్లా. కానీ ఒకవేళ ఈ ఎస్పీకి ఎవరు, మన చిత్తూరు ఎస్పీ కానివ్వండి, లేకపోతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఎస్పీలు కానివ్వండి, వాళ్ళు శాశ్వతం, పదవులు శాశ్వతం కాదు, వాళ్ళ అధికారం శాశ్వతం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా మంచి చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మి, పెద్దిరెడ్డి కుటుంబం మాటలు నమ్ము, వీళ్ళు అట్లాంటి పనులు చేయడం తప్పు కదా. ఇన్వెస్టిగేషన్ జరిపియండి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎవడు పడితే ఆడి కేసులు పెట్టి, ఇదేం లేదండి, రాబోయే ఎలక్షన్లో బైండ్ ఓవర్ కింద వీళ్ళందరి పైన కేసులు పెడితే రాబోయే ఎలక్షన్లో ఏజెంట్కి కూడా కూర్చొనివ్వకూడదు. ఆ రోజు పోలీసులు మళ్ళీ పెట్టి బైండ్ ఓవర్ చేసి ఇంపార్టెంట్ లీడర్లు ఎవడైతే మన బూతుల్లో ఏజెంట్లుగా కూర్చుంటారో ఆ రోజు వాళ్ళని అది కూడా చేయనివ్వకూడదు అనేది ఉద్దేశం వీళ్ళది. ఎవడు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఎవడు భయపడేటోడు లేడు. ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన 9 నెలల తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓకే.